నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో ఇంకా అటువంటి రోజులలో రేపు అష్టమి తేదీ అండి అమ్మవారికి ఇష్టమైన రోజు అంటే ఇరవై రెండవ తారీఖున మనకి ఆదివారం నాడు అష్టమి తేదీ వస్తుందండి ఇంకా ఈ అష్టమీ తిది రేపంతా కూడా ఉందండి అందువల్ల ఒక చిన్న పరిహారం అండి అంటే ఇన్ని రోజుల నుంచి పడ్డ అష్ట కష్టాలండి ఎన్నో కష్టాలు పడి ఉంటాము చాలా మంది కూడా అందరూ అంటూ ఉంటారు అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నామండి మేము పడని కష్టం అంటూ ఏమీ లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి ఒక మంచి విడుదలైన ఒక రోజు అని కూడా చెప్పవచ్చండి ఎందువల్లంటే ఈ అష్టమీ తేదీ రోజున మనం ఏదైనా సరే ఒక చిన్న పరిహారం చేస్తే గనక అది నిజంగా వెంటనే ఫలిస్తుందండి ఎలాంటి కష్టమైనా సరే చాలా దూరం అయిపోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మన వీడియోలో క్లియర్గా చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అంటే ఫలానా రోజు అష్టమీ తేదీ అని పంచమీ తేదీ అని అమావాస్య అని చాలా మంది కూడా తెలియని వాళ్ళు ఉంటారు ఎవరైనా చెబితేనే వాళ్ళకి తెలుస్తుందండి అందువల్ల మన వీడియోస్ వల్ల కొంతమందికైనా సరే వెళ్ళి మంచి మంచి విషయాలు చేర్చగలిగితే మనం పుణ్యం అనేది మనందరికీ దక్కుతుందండి ఇంకా ఆ పరిహారం ఏంటో చూద్దాం రేపు అష్టమి తిథి అండి అంటే మనకి ఆదివారం నాడు వచ్చింది నిజంగా ఎవరైనా సరే ఏదైనా మొక్కుకొని మీరు పరిహారం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ అష్టమి తిథులలో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక చేస్తే అండి నిజంగా ఎలాంటి కష్టమైనా సరే ఎన్ని రోజుల నుంచి ఎన్నో బాధలు పడుతూనే ఉన్నాను నా కష్టాలకి అసలు ముగింపు అనేదే లేదు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా పనిచేస్తుందండి ఈ పరిహారం అనేది ఇంకా రేపు సాయంత్రం అండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండే ఆ హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆ టైంలో ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఎప్పుడు కూడా అండి చాలామంది అక్క మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారండి ఎవరు ఫోటో లేకపోయినా పర్వాలేదండి ఎంతోమంది పర్వాలేదు అని మనం ఎందుకు చెప్తున్నాము అని అంటే ఎంతోమంది భక్తులు మనకి చూసి వారాహి అమ్మవారిని వాళ్ళు అక్క నిజం అక్క మీరు చెప్పేది అక్షరాల నిజం మేము అమ్మవారికి మనసులో అనుకొని పెద్దగా పూజలు ఏమి చేయలేకపోయినా సరే అమ్మవారిని మనసులో అనుకున్నానక్క నాకు ఒక వస్తువులు పోయిన వస్తువులు నా దగ్గర తిరిగి రావటం కానీ అనుకున్న పనులు జరగటం కానీ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా వజ్రఘోషం అనే మంత్రం కూడా చాలా బాగా పనిచేస్తుంది అని అందువల్లండి మీ అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి విషయాలను షేర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఏం చేస్తారు అని అంటే అండి రేపు సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత ఇలాగా మీరు ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్ ఫోటో లేకపోయినా సరే విగ్రహం లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు మీరు అమ్మవారిని తలుచుకొని ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపపు వెలుగులోనే అమ్మవారికి అనిపిస్తారండి ఇంకా ఇలా దీపాన్ని నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైనా సరే చేసుకోవచ్చండి కానీ నాన్ వెజ్ తినకుండా మీరు పూజ చేయాలి అని అనుకున్న వాళ్ళు రేపు ఆదివారం అండి మీరు ఒకవేళ మర్చిపోయి నాన్ వెజ్ తినేసానక్క అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం దీపారాధన చేసి ఈ పరిహారం చేయడానికి మామూలుగా ఒంటేకి స్నానం చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలి అనంటే కనుక ఇలా దీపాన్ని పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని మనకి అమ్మవారి నామాలు వారాహి అమ్మవారి నామాలు ఎనిమిది నామాలు ఉన్నాయండి ఆ ఎనిమిది నామాలని మీరు ఒక పుస్తకం తీసుకోండి ఫ్రెండ్స్ మీరు తీసుకొని ఆ పుస్తకంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎనిమిది నామాలని మీరు ఒక ఎనిమిది సార్లు రాయండి ఫ్రెండ్స్ అష్టమీ తిథి అంటే అష్టమి అంటే ఎనిమిది అని అర్థం అండి ఆ ఎనిమిది అనే సంఖ్యతో కనుక మనం పంచమి తిదికి ఎలా అయితే అయితే ఐదు అనే సంఖ్యతో ఐదు రకాల దీపాలు వెలిగించడం కానీ లేదంటే కనుక ఐదు రకాల నైవేద్యాలు పెట్టడం కానీ ఎలా అయితే చేస్తామో అలాగే ఎనిమిది అనేది అష్టమీ తేదీకి చాలా విశేషమైన సంఖ్య అండి అందువల్ల ఈ అమ్మవారి పేర్లు అండి ఈ ఎనిమిది అమ్మవారి పేర్లతో సహా మనం అనుకుంటూ ఈ దీపాన్ని వెలిగిస్తే అండి నిజంగా అష్ట కష్టాలండి ఎన్నో బాధలు పడ్డ వాళ్ళ జీవితం కూడా ఇట్టే మారిపోతుందండి ఆ రోజుతోటే మనకి ముగింపు వస్తుందంటే నిజంగా మనం చాలా వరకు కూడా అమ్మవారిని నమ్మి ఇది చేయొచ్చండి ఎంతో మంది అక్క నేను అష్టమీ తిది రోజున ఈ పరిహారం చేశాను నాకు చాలా బాగా పని చేసింది అంటే చాలా రిలీఫ్ అనేది దొరికిందక్క నా జీవితంలో చాలా ప్రశాంతత అనేది ఉంది అని మనమే గ్రహించగలుగుతామండి అందువల్ల మీరు ఏం చేస్తారు ఇప్పుడు నేను చెబుతానండి మీరు రాసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిది నామాలు అక్క చాలామంది వారాహి అమ్మవారి ఎనిమిది నామాలు మాకు తెలియవక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఇంకా ఆ ఎనిమిది నామాలు ఏంటి అనంటే ఓం ఆదివారాహి ఏ నమ ఓం మహావారాహి ఏ నమ ఓం లఘు వారాహి ఏ నమ ఓం ఉన్మత వారాహి నమ ఓం అశ్వారూఢ వారాహే నమ ఓం సింహారూఢ వారాహే నమ ఓం మహిషాసుర వారాహి నమ ఓం స్వప్న వారాహి నమ అనే ఈ ఎనిమిది నామాలని మీరు ఒక ఎనిమిది సార్లు మీరు బుక్కులో రాసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ దగ్గర రెడ్ కలర్ ఉన్నా రాసుకోవచ్చు గ్రీన్ ఏ ఉన్నా సరే మీరు మంత్రాలని ఇలా రాసుకోగలిగితే చాలా మంచిదండి అలా రాయలేము అని అనుకున్న వాళ్ళు మీరు ఇలా దీపారాధన పెట్టిన తర్వాత మీరు ఒక ఎనిమిది సార్లు ఈ అమ్మవారి మంత్రాలనే చదవండి ఫ్రెండ్స్ అంటే అమ్మవారి పేర్లని మీరు ఎనిమిది పేర్లని చదవండి చదివిన తర్వాత ఆ దీపంలో ఏం చేస్తారనంటే ఒక ఎనిమిది మీరు పట్టికి బెల్లం బిళ్ళలండి మీకు డైమండ్ డైమండ్ షేప్లో ఉండే ఇలాగా ఒక పట్టిక బెల్లం బిళ్ళలు మన దగ్గర ఉంటాయండి అలాంటివి మీకు ఉంటే కనుక మీ దగ్గర ఒక ఎనిమిది బిళ్ళలని అంటే ఎనిమిది డైమండ్ పట్టిక బెల్లం బిళ్ళలని మీరు ఆ దీపంలో వేయండి ఫ్రెండ్స్ నిజంగా కష్టాలని ఆ రోజుతో తీరిపోయి మంచి ప్రశాంత అనేది మీ జీవితంలో కలుగుతుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో వచ్చే మార్పులు అనేవి మీకే తెలుస్తుంది అనమాట ఈ ఎనిమిది నామాలకి అంత శక్తి ఉందండి అష్టలక్ష్ములని మనం ఎలా అయితే తలుచుకొని పూజ చేస్తూ ఉంటామో అది కూడా మనకి ఈ విజయదశమి టైంలో కలిసి రావడం అనేది చాలా మంచిదండి అందువల్ల ఒక్కసారి మీరు ట్రై చేయండి నిజంగా చాలా బాగా పనిచేస్తుందక అని చెప్పి మీరు ఖచ్చితంగా చెబుతారండి మన కమెంట్స్లో లో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి